मैंने भी इस बसादरा में आर्मी आई एम वर्किंग इन बीएम डिग्री कॉलेज थर्ड बीए सॉरी सेकंड सेम सेकंड बीए थर्ड सेम इंडियन कॉन्स्टिट्यूशन लो भाग में भारत राज्य मुख्य लक्षण अने टॉपिक लास्ट क्लास लो स्टार्ट चेसम दानी कंटिन्यूटी తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు నిక్త రాజ్యాంగం పెద్ద రాజ్యాంగం అని చెప్పుకున్నాం. దృఢ రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగానికి దృఢ లక్షణాలు ఉన్నాయి అదృఢ లక్షణాలు ఉన్నాయి అని పార్లమెంటరీ తరహా ప్రభుత్వం భారత రాజ్యాంగం మాత్రం మన దేశాన్ని రాజ్యాంగాన్ని దేశాన్ని పార్లమెంటరీ విధానం వైపు నడిపించి పార్లమెంటరీ విధానాన్ని మన దేశానికి అందజేయడం జరిగింది. అది తర్వాత ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు అవి కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. మిగిలినవి ఈరోజు డిస్కస్ చేస్తాం. తర్వాత చెప్పుకోవాల్సింది ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కుల నిర్వహణ రాజ్యాంగంలో అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. వీటిని రాజ్యాంగంలో మూడవ భాగంలో 12 నుంచి 35 వరకు గల అధికరణాలు ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తున్నాయి. హక్కులు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. 1947 వరకు మనం భారతదేశం విదేశీ పాలన మగ్గిపోయాం. అలాగే స్వేచ్ఛా స్వాతంత్రం లేకుండా భారతీయులు జీవనం గడపాల్సి వచ్చింది. ప్రభుత్వం నిలదీసే హక్కు కూడా నిలదీస్తే ఏదో కారణం చొప్పున భారతీయ నాయకులు జాతీయ నాయకులు జైలు శిక్షకి గురి చేయడం జరిగింది. ఇవన్నీ అనుభవించిన జాతీయ నాయకులు ఏం చేశారంటే జాతీయ రాజ్యాంగ సభలో ఉన్న నాయకులందరూ ఈ ప్రాథమిక హక్కులు అనేవి మన స్వేచ్ఛా భారతంలో ప్రజలందరికీ కల్పించాలి అనే భావనతో రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు చేర్చడం జరిగింది. ఇవి వ్యక్తి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందడానికి ఇవి దోహదపడతాయి. స్వేచ్ఛా స్వాతంత్రాలు అది కన్స్ట్రక్టివ్ మీనింగ్లో మనం వాడుకోవాలి. స్వేచ్ఛని ఒకరి స్వేచ్ఛ ఇంకొకరి స్వేచ్ఛకి ఆటంకం కాకూడదు. ఓకే, ఈ స్వేచ్ఛ అనే భావన ఫ్రెంచ్ రాజ్యాంగం అలాగే అమెరికా రాజ్యాంగం నుంచి మనం స్వీకరించాం. అంటే ఫ్రెంచ్ ఉద్యమం ఫ్రెంచ్ విప్లవం స్వేచ్ఛను బోధించి స్వేచ్ఛను ప్రసాదించింది. స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం భారత రాజ్యాంగంలో 7 రకాల హక్కులు కల్పించడం జరిగింది. ముందు సమానత్వ హక్కు, తర్వాత స్వేచ్ఛ హక్కు, పీడనం నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, వాటితో పాటుగా ఆస్తి హక్కు, తర్వాత రాజ్యాంగ పరిహార హక్కు. ఈ రాజ్యాంగ పరిహార హక్కు అంటే ఏమిటి? ఈ పైన పేర్కొన్న హక్కులకి వ్యక్తులు కానీ రాజ్యం కానీ ఆటంకం కలిగిస్తే పౌరులు వాటిని పొందడానికి రాజ్యాంగ పరిహారం అనేది తోడ్పడుతుంది. ఇది హక్కులకి ఆత్మ వంటిది అని అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. రాజ్యాంగ పరిహార హక్కు ద్వారా పౌరులు హక్కుల కోసం న్యాయస్థానం ఆశ్రయిస్తే న్యాయస్థానాలు రిట్లు జారీ చేస్తాయి. ఎబియస్ కార్పస్ మాండమస్ ప్రొహిబిషన్ ఓవారండు సెర్షియరీ అనే రిట్లు జారీ చేస్తారు. వాటి కోసం ప్రాథమిక హక్కులు డిస్కస్ చేసినప్పుడు చెప్పుకోవచ్చు. స్వేచ్ఛ హక్కు సమానత్వ హక్కు రైట్ టు ఈక్వాలిటీ. స్వేచ్ఛ హక్కు 19, 20, 21, 22 ఆర్టికల్స్ స్వేచ్ఛ హక్కులు వివరిస్తున్నాయి. 23, 24 పీడన నిరోధించే హక్కులు వివరిస్తున్నాయి. అలాగే మత హక్కుని 25, 26, 27, 28 వివరిస్తున్నాయి. 29, 30 పీడ విద్యా సంస్థ హక్కుని వివరిస్తున్నాయి. కాక ఆ విధంగా 7 రకాలు ఆ 7 హక్కుని ఆస్తి హక్కుని 42 రాజ్యాంగ సభ ద్వారా కొన్ని ఆంక్షలు విధిస్తే 44 రాజ్యాంగ సభ ద్వారా జనతా ప్రభుత్వం ప్రాథమిక హక్కుల జాబితాను తొలగించడం జరిగింది. ఆస్తి హక్కు ఒక చట్టబద్ధ హక్కులు మాత్రమే కానీ మిగిలిపోయింది. అవి ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ ద్విసభా విధానం. భారత రాజ్యాంగ నిర్మాతలు 2 సభలని ప్రవేశపెట్టడం జరిగింది.
శాసనసభ విషయానికి వచ్చేటప్పటికి ఏకసభా విధానం ద్విసభా విధానం ఉంది మన రాజ్యాంగంలో ఏకసభా విధానం వైపు కాకుండా రెండు సభల వైపు ద్విసభా విధానం వైపు మొగ్గు చూపడం జరిగింది ఇందులో లోక్సభ రాజ్యసభ లోక్సభ ఇది ప్రజలకు ప్రాతినిధ్యం వస్తుంది దీన్ని దిగువ సభ అంటారు ఇది ప్రజలకు ప్రాతినిధ్యం వస్తుంది లోక్సభ ప్రజలకు ప్రాతినిధ్యం వస్తుంది అలాగే దీనికి అలా ప్రతి 5 సంవత్సరాలు ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ప్రజలు ప్రత్యక్షంగా తమ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు రెండవది రాజ్యసభ ఇది దీన్ని ఎగువ సభ అంటారు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఓకే ఇది శాశ్వత సభ ప్రతి 2 సంవత్సరాలకి 1/300 సభ్యులు రాజీనామా చేస్తుంటారు వాళ్ళ స్థలంలో కొత్త వాళ్ళు ఎన్నుకుంటారు ఇది రద్దు కాదు లోక్సభ రద్దు చేయబడుతుంది ఈ విధంగా రెండు సభలు అంటే రాష్ట్రాలకి రాజ్యసభ ప్రాతినిధ్యం కల్పిస్తుంది రాష్ట్రాల హక్కులు కాపాడే సభ రాజ్యసభ అదేవిధంగా రాష్ట్రాల సమస్యలకి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది రాజ్యసభ ఈ విధంగా రెండు సభల విధానాన్ని మన రాజ్యాంగ మధ్య ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ ఆదేశ సూత్రాలు సారీ వయోజన ఓటు హక్కు ఈ వయోజన ఓటు హక్కు మనకి ప్రజాస్వామ్యం ప్రభుత్వాన్ని మనం స్వీకరించాం కాబట్టి ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు ఎన్నికలు ఎన్నికలు ఎవరు పాల్గొంటారు ఓటర్లు మరి ఎన్నికలు దేని ద్వారా జరుగుతాయి ఎన్నికల ఆయువు పట్టు ఏమిటి ఓటు అంటే ఓటు రైట్ టు ఓట్ అంటాం ఓటు హక్కు ఈ ఓటు ద్వారా ప్రజలు తమకి ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలో తమ ఓటు ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఎన్నికల సమయంలో ఓటు అనేది అత్యంత ప్రధానమైనది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ముఖ్యం ఎన్నికలకి ఓటు ముఖ్యం కాబట్టి 21 సంవత్సరాల మీద ప్రతి పౌరుడికి స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించడం జరిగింది మరి స్వాతంత్రం వచ్చేటప్పటికి అతి స్వల్పమైన అక్షరాస్యత గల దేశం ఎక్కువ మంది నిరక్షరాస్యులైన దేశం అక్షరాస్యత లేదని చెప్పుకోవాలి అప్పుడు కూడా చదువు కొన్ని వర్గాల వరకే అందుబాటు ఉండేది మిగిలిన వారికి వర్గాల వారికి అందుబాటు లేదు అయినప్పటికీ కుల మత వర్గ స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరికీ 21 సంవత్సరాల ప్రతి పౌరుడికి స్త్రీ పురుషులందరికీ ఓటు హక్కు ఇవ్వడం జరిగింది ఈ ఓటు హక్కుని 1986 రాజీవ్ గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సభ ద్వారా 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది 21 సంవత్సరాలు ఉన్న ఏజ్ని 61వ రాజ్యాంగ సభ ద్వారా 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది ఓకే అరవై రెండవ రాజ్యాంగ సభ ద్వారా ఓటు హక్కుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది ఆ విధంగా ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తమకు ఇష్టం వచ్చిన ప్రభుత్వాన్ని కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎన్నుకోవడం జరుగుతుంది ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అన్నది ఎవరు నిర్ణయిస్తారంటే ప్రజాసభలో ప్రజలే నిర్ణయిస్తారు ఆ విధంగా ఓటు ఒక ఆయుధంగా మారుతుంది నెక్స్ట్ ఆదేశ సూత్రాలు ఈ ఆదేశ సూత్రాలు అనే భావన ఐర్లాండ్ రాజ్యాంగం స్వీకరించారు ఇది రాజ్యాంగం 4వ భాగంలో 4వ భాగంలో 36 నుంచి 51 వరకు 51 వరకు అధికరణాలలో ఆదేశ సూత్రాలు పేర్కొనడం జరిగింది వీటిని నిర్దేశ నియమాలు అంటారు ఏమిటి నిర్దేశ నియమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఆజ్ఞలే రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఆజ్ఞలే ఆదేశ సూత్రాలు లేదా నిర్దేశ నియమాలు ఇవి ప్రజల యొక్క సంక్షేమాన్ని ఉద్దేశించినవి ఇవి ఐర్లాండ్ రాజ్యాంగం స్వీకరించడం జరిగింది ఏమిటంటే జాతీయ సంపదని వికేంద్రీకరించాలి స్త్రీ పురుషులకి సమాన వేతనం
కల్పించాలి. గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడాలి. అలాగే బీసీ వర్గాల, అలాగే నిర్మణ వర్గాల, అలాగే షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల అభ్యున్నతికి రా కేంద్ర ప్రభుత్వాలు పాటుపడాలి. అలాగే మద్యపాన నిషేధం, వ్యవసాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలి. యువతి యువకులు మద్యపానానికి దురలవాట్లకి గురికాకుండా ప్రభుత్వం కాపాడుతూ ఉండాలి. 14 సంవత్సరాల లోపు బాలబాలికలని ప్రమాదకరమైన పనులలో ఉపయోగించకూడదు. ఈ విధంగా ఆదేశ సూత్రాలు పేర్కొనడం జరిగింది. ఈ ఆదేశ సూత్రాలు భారతదేశాన్ని సంక్షేమ రాజ్యం వైపు నడిపించడానికి దోహదపడతాయి. మనది ఎప్పటికీ చాలా పేద దేశం కాబట్టి, పేదలు ఎక్కువ దేశం కాబట్టి రాజ్యం ఈ పేద ప్రజలకి ఎక్కువ సహాయ సహకారాలు అందించడానికి ఈ ఆదేశ సూత్రాలు అనేవి దోహదపడతాయి. నెక్స్ట్ ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులు అనేవి రాజ్యాంగం యొక్క మరొక ముఖ్య లక్షణం. ఇవి రాజ్యాంగం రచించే సమయంలో ప్రాథమిక రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. ప్రాథమిక పేర్కొన్నారు, ఆది సూత్రాలు పేర్కొన్నారు, కానీ ప్రాథమిక విధులు మాత్రం రాజ్యాంగ రచన సమయంలో మాత్రం వీటిని పేర్కొనలేదు. మరి వీటిని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇవి రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. అందులో ఒకటి రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలి. స్వేచ్ఛ స్వాతంత్రాలు, స్వాతంత్ర కాలం నాటి భావాలు ఏవైతున్నాయో ఆ భావాల్ని రక్షించాలి. స్వాతంత్ర కాలం నాటి భావాలని గౌరవించాలి, కొనసాగించాలి. నెక్స్ట్ దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడాలి. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడాలి. దేశ రక్షణకు కృషి చేయాలి. జాతి సేవలు, జాతీయ సేవలు పాల్గొనాలి. అంటే ప్రకృతి ఉపద్రవం వచ్చినప్పుడు, అయితే అంటు రోగాలు వచ్చినప్పుడు ప్రజలకు, ఆరోగ్యవంతులైన వాళ్ళు, అనారోగ్య బారిన పడిన వాళ్ళకి సహాయం చేయాలి. వరదలు వచ్చినాయి, వరదలు వచ్చినప్పుడు ఆహారం అందజేయడం కానీ, వాళ్ళకి అవసరం సహాయ సహకారాలు అందజేయడం కానీ, ఆ విధంగా జాతీయ సభలో పాల్గొనాలి. నెక్స్ట్ ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించాలి. స్త్రీల గౌరవ మర్యాదల్ని కాపాడాలి. వాళ్ళ యొక్క గౌరవానికి భంగం కలిగించే రీతిగా ఏ పౌరుడు ప్రవర్తించరాదు. నెక్స్ట్ దేశ సంస్కృతిని కాపాడాలి. భారతదేశ సంస్కృతిని కాపాడాలి. వాతావరణ పరిసరాలు, పర్యావరణాన్ని, వన్యమృగాలని పరిరక్షించాలి. పర్యావరణాన్ని, వన్యమృగాలని పరిరక్షించడానికి కృషి చేయాలి. శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి. మూఢనమ్మకాలని వదిలిపెట్టేయాలి. అంటే భారతదేశం ఇల్లిటరసీ శాతం ఎక్కువ కాబట్టి, విద్యావంతుల శాతం తక్కువ కాబట్టి, అవిద్య ఎక్కువ కాబట్టి ప్రజల్లో ఎక్కువ కాలం స్వాతంత్రం వచ్చిన కాలంలో అనేక మూఢనమ్మకాలతో ఉండేది మన దేశం. ఆ మూఢనమ్మకాల స్థానంలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అంటే ఏమిటి, ఆడపిల్లలు స్కూల్ చదువుకోకూడదు, మహిళలు బయటికి వెళ్ళకూడదు, ఇవన్నీ దురభిమానంతో కూడినవి. వాటి స్థానంలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. నెక్స్ట్ ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. దౌర్జన్యకరమైన కార్యక్రమాలలో పాల్గొనకూడదు. ఇటువంటివి 10 రకాలైన ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ స్వతంత్ర న్యాయశాఖ. భారత రాజ్యం యొక్క మరొక ముఖ్య లక్షణం స్వతంత్ర న్యాయశాఖ. మనకి 3 శాఖలు ఉన్నాయి, కార్మిక శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ. ఈ రాజ్య నిర్మాతలు శాసనశాఖ నియంత్రణలోను, కార్యనిర్వాహక శాఖ నియంత్రణలోను లేకుండా న్యాయశాఖని, సుప్రీంకోర్టుని లేదా హైకోర్టుని స్వేచ్ఛగా ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అవి అది ఏ విధంగా అంటే, న్యాయమూర్తులు నియమించే అధికారం ఎగ్జిక్యూటివ్కి కార్మిక శాఖకి ఇచ్చారు. న్యాయమూర్తులు తొలగించే అధికారం శాసనసభ అయిన పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పదవిలో ఉండగా న్యాయమూర్తులు వాళ్ళ జీతభత్యాల్లో కానీ, పదవీ కాలంలో కానీ ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా రాజ్యాంగ ప్రమాణ రక్షణలు చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా స్వతంత్రమైన న్యాయశాఖ భారత రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారు. ఎగ్జాంపుల్, 42వ రాజ్యాంగ సవరణ.
1975 or 76 अलहाबाद हाईकोर्ट अपने प्रधानमंत्री इंदिरा गांधी गार आवड़ी अलहाबाद सॉरी रायबरेली पोटी गेलो रायबरेली एन कलदानी तीर्प जी प्रधानमंत्री अधिकार प्रधानमंत्री एन कलदूनी तीर्पना घनता अलहाबाद हाईकोर्ट दिखे मन न्यायशाख निष्पक्षपात व्यवहार अनेक केसेस रुजू का जी अटे अधिकार पक्षा के लंगि का शासन शाख लड़क निष्पक्षपात तीर्चे राज निर्मात मन न्यायशाख ने मीन सुप्रीम कोर्ट हाईकोर्ट चेयर जी तरपौरसत्व राज्य मरक लक्षण ऐकपौरसत्व मन देश में ओके पौरसत्व सुविशाल भारत देश प्रस्तुत 29 राष्ट्रीय 29 राष्ट्रपी 100 crore जनाभा पैन उपड़की देश कोई दाखी उदाहरण मन वयोजन ऐकपौरसत्व मन समाख्य पेपी राज राष्ट्र यूनियन पे राष्ट्र यूनियन पेड़ पौरसत्वा कल जी जातीय समाख्यता साधे लक्ष्य तो यह विधम एर्पटू जी अपड़की देश विभजन नाट की स्वातंत्र की मन देश में अनेक वेरपाट वादोरण स्वातंत्री उन्ई तरवा अनेक राष्ट्र मुख्य ईशा राष्ट्र मिजोरम मेघालय नागालैंड राष्ट्र वेरपाट वादोरण अंत मे इंडियन यूनियन उम्मीद बैठक वेल्लिपोतम अगर काश्मीर यह विधि अनेक राष्ट्रीय विच्छिन्नकरण धोरण उड़ों तो वोधे उद्देश्य तो ऐकपौरसत्वा मन राज मुंचूत देशा ऐक्य उचाल दृष्टि मैं अमेरिका राज्य चूसे अमेरिका रे पौरसत्वा अमेरिका पौर प्रति पौर की रे पौरसत्वा अमेरिका देश पौर का पौरसत्व आ पौर ये राष्ट्र में निवसो आ राष्ट्र पौर का मरक पौरसत्व अमेरिका राज्य कल दाखी भिन्न राज निर्मात मन की ऐकपरसत्वा अच्छा जी ओके नैक्स्ट तरवा श्रेयो राज्यम भारत देश प्रजास्वाम्य राज्य आरभपी मन देश अनेक समस्या एर्कटी अपड़की अविद्य पेदरक मूढ़ नमक मेरगड़त अलगे व्यवसाय उत्पत्ल अंत लेको अटे व्यवसाय रंग में उठा पारिश्रामिक रंग में उठा चला दयनीयम पैस्थिंद पेदल संख्य धनवंत संख्य तक उड़ेदल वाल कनीस अवसर तिंती पट वसती विद्या वैद्य कल उदेश भारत राज अनेक संक्षेम कर्ज की आदेश सूत्र द्वारा केन्द्र राष्ट्र प्रभुत् आदि आदेश रूप में अनेक सलह सूचन इविदी आधा राष्ट्र नाटे नीट वरकू अनेक संक्षेम चर्यलनाई पिल के चुकने पिल की स्कालशिप इव अलगे चुकने पिल की सैकिल पंपणी स्कूल बैग्स पंपणी मध्याहन भोजन पथक प्रवेश अलग विकलांगल की वृद्धुल की पेंशन अंदजे अलागे रेषन षाप द्वारा तक धरल के आहार धाया अंदजे विधा अनेक संक्षेम चर्यटन जरूर अलग राष्ट्र प्रती राष्ट्र आया राष्ट्र पैध कार्यक्रम रूप आधा मुझे इवन देश लक्ष्य देश द्वारा राष्ट्र प्रभुत्ते श्रेयोराज्या स्थापित दृष्टि तो साम्यवाद श्रेयोराज्य लक्ष्य तो स्थापित राज भारत राज्य मुख्य लक्ष्य मन कोई अंत का लास्ट बट नॉट लीस्ट पंचायती राज व्यवस्था डेबई मूड डेबई नागर राज समय में मन रे प्रभु राज चूस केन्द्र प्रभुत्म राष्ट्र प्रभुत्म
మరి స్థానిక సంస్థలు లేవా ఉన్నాయి కానీ వాటికి రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు లేదు ఆదేశ సూత్రాలు మాత్రం పంచాయతీరాజ్ సంస్థల్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు కానీ అవి అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ వాటికి సరైన టైంలో అంటే కాలంలో ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు నిర్వహించడం కానీ వాటిని బలోపేతం చేయడం కానీ వాటికి అధికారాలు బదిలీ చేయడం కానీ ఎక్కడ సక్రమంగా జరగలేదు పివి నరసింహ గారి ప్రభుత్వం రాజ్యాంగానికి 73 74 రాజ్యాంగ సభ ద్వారా పంచాయతీ సంస్థలకి రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగింది 73 రాజ్యాంగ సభ ద్వారా 73 రాజ్యాంగ సభ ద్వారా జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు గ్రామ పంచాయతీలకి రాజ్యాంగ ప్రకారం రక్షణ కల్పించారు అలాగే 74 రాజ్యాంగ సభ ద్వారా పట్టణ స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలకి రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగింది ఈ విధంగా ఈ చట్టాల ఆధారంగా 73 74 ఈ చట్టాల ఆధారంగా రాజ్యాంగ సభ ఆధారంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇష్టమైన రీతిలో ఒక కొత్త చట్టాన్ని పంచాయతీరాజ్ చట్టాన్ని ఏర్పాటు చేసుకొని తమకు వీలైన విధంగా పంచాయతీరాజ్ సంస్థల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ 73 74 రాజ్యాంగ సభలు అవకాశం కల్పించాయి దీని ప్రకారం ఏంటండి ప్రతి 5 సంవత్సరాలకి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి అలాగే ప్రతి రాష్ట్రం పంచాయతీరాజ్ సంస్థల్ని ఏర్పాటు చేయడానికి ఒక ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఇదివరకు 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండేది దీని స్థలంలో 73 రాజ్యాంగ సభ ద్వారా 5 అంచెల పంచాయతీరాజ్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి రాష్ట్రం స్థానిక సంస్థల్ని నెగ్లెక్ట్ చేయలేని విధంగా రాజ్యాంగ రక్షణ కల్పించడం జరిగింది ఓకే దీని ద్వారా రాజ్యాంగ ముఖ్యాంశాల్లో పంచాయతీరాజ్ సంస్థ కూడా మనం చేర్చుకోవచ్చు ఈ విధంగా చెప్పుకుంటే అనేక అంశాలు మన రాజ్యాంగానికి ఉన్నాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్లాస్ లో ప్రాథమిక హక్కులు అనే టాపిక్ తో మీ ముందుకు వస్తాను ఓకే గుడ్ బై